Hello friends, మీరు చూస్తున్నారు వివిఆర్ అడ్జెక్టివ్స్ ఛానల్. సరిదిద్దాం గ్రూప్ 4కి స్వాగతం. ఈరోజు కూడా మీ ముందుకు ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చాను. గ్రూప్ 4 సాధించడానికి రకరకాల ప్రణాళికలు మీ దగ్గర ఉంటాయి. మీరు రకరకాల ఫ్యాకల్టీస్ని మెంటర్స్ని ఫాలో అవుతుంటారు, మెటీరియల్స్ని చదువుతుంటారు, సీనియర్స్కి కొంత మీరు ఒక సలహాలు తీసుకుంటుంటారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే చాలామంది నాతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వారు అడిగినటువంటి ప్రశ్నలు కొన్ని ఈ వీడియో చేయడానికి స్ఫూర్తినిచ్చే అనుకోవచ్చు. చాలామంది ఫ్రెండ్స్ నాకు అడిగినటువంటి ప్రశ్నలే ఈరోజు వీడియో. ఏంటంటే మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది గ్రూప్ 4కి. ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ని క్రాక్ చేయాలి. ప్రిలిమ్స్ దాటి మెయిన్స్కి వెళ్ళాలి, మెయిన్స్ దాటి ఇంకొక సిపిటీ రాయాలి. మనకు మూడు దశలు అన్నమాట గ్రూప్ 4 ఎగ్జామ్. మూడు దశలు గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 4 మూడు దశలు దాటాలి మనం. ఒకటి ప్రిలిమ్స్, రెండు మెయిన్స్, మూడు సిపిటీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ ఈ మూడు దశలు దాటడానికి మనకు కావాల్సినటువంటిది ఏంటి? స్కిల్ కావాలి, ఎబిలిటీ కావాలి. ఈ స్కిల్ అండ్ ఎబిలిటీ ఈ రెండు సాధించడానికి కావాల్సిన స్మార్ట్ వర్క్ మన దగ్గర ఉండాలి. ఈ మూడు ఉంటేనే మనం ఈ మూడు దశల్ని దాటించి మన లక్ష్యం ఏదైతే ఉందో గ్రూప్ 4 ఉద్యోగాన్ని సాధిస్తాం. అయితే మన మిత్రులు చాలామంది నేను డిస్కస్ చేసినటువంటి నాతో చర్చిస్తున్నటువంటి అభ్యర్థులు చాలామంది నాకు కాల్ అవుతున్నారు. చాలామంది ఫోన్స్ ద్వారా లైవ్ నేరుగా మాట్లాడుతున్నారు, మెయిల్స్ చేస్తున్నారు, కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు. అంతా మాట్లాడిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ప్రిలిమ్స్ దాటితే చాలు అని అనుకుంటున్నారు. ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నామని చెప్తున్నారు, ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నారు, ప్రిలిమ్స్కి ప్రణాళిక కావాలి అని అడుగుతున్నారు, ప్రిలిమ్స్కి తగ్గ మెటీరియల్ కావాలి అంటున్నారు, ప్రిలిమ్స్ తగ్గ నోట్స్ తయారు చేసుకోవాలి అంటారు. అంత మాట్లాడేసరికి ప్రతి ఒక్కరు ప్రిలిమ్స్ అంటున్నారు. నాకు ఈ నేపథ్యంలో అసలు ఏంటి అంటే ఈ యాటిట్యూడ్ కరెక్ట్గా లేదేమో అనిపించింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నవి రెండు వడపోత కార్యక్రమం. ఇది ప్రిలిమ్స్ అన్నది వడపోత కార్యక్రమం. ప్రిలిమ్స్ అన్నది ఒక వడపోత కార్యక్రమం. కేవలం వడపోసి ఆఫ్లైన్లో ఎదురు పెడుతున్నారు లక్షలాది మంది అభ్యర్థులు రాయాల్సినటువంటి పరీక్ష కాబట్టి దీనికి వడపోసి కొన్ని లిమిటెడ్ అభ్యర్థులను తీసుకెళ్ళి మెయిన్స్ రాపిస్తారు. అది ఆన్లైన్లో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్లో ఉంటుంది. ఆ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఆఫ్లైన్లో ఉంటుంది, మెయిన్స్ ఆన్లైన్లో ఉంటుంది. తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అది తర్వాత, అది కూడా మనం డిస్కస్ చేద్దాం ఏ రకంగా ఉంటుందా. ఇక్కడికి వచ్చినప్పటికీ ప్రిలిమ్స్కి ఒక ప్లాను, మెయిన్స్కి ఒక ప్లాను అని చెప్పి చాలామంది చెప్తున్నారట. నాకు అర్థం కాలేదు అది. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటి, అది మీ సందేహం, అందుకే మీ ఉద్దేశం ఏంటని. ప్రిలిమ్స్కి మెయిన్స్కి అంటూ వేరే ప్లాన్స్ ఏమి పెట్టుకోకండి. మీరు మీరు ఏదైతే రాస్తున్నారో ప్రిలిమ్స్ అదే మెయిన్స్, గుర్తుపెట్టుకోండి. మీరు ప్రిలిమ్స్ అని అనుకోకండి. ప్రిలిమ్స్కి ఒక ప్లాను, మెయిన్స్కి ఒక ప్లాన్ అనడం కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. నాకున్న అనుభవం కానీ నాకున్న పరిజ్ఞానానికి మాత్రం ప్రిలిమ్స్కి ఒక రకం, మెయిన్స్కి ఒక రకం ఎప్పుడు చేయకండి. ఈ ప్రిలిమ్స్నే మెయిన్గా భావించండి. మీరు రాస్తున్న ప్రిలిమ్సే మెయిన్స్. ఎందుకు ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నది కూడా మీకు వివరిస్తాను నేను. అలా ఎలా అవుతుంది సార్, ప్రిలిమ్స్ రిలిమ్సే కదా, మెయిన్స్ ఎలా అయిపోతుంది, అది ఎలాంటి అనాలిసిస్? మీకు నేను ఒక టెక్నికల్ ఎవిడెన్స్, శాస్త్రీయపరమైనటువంటి ఒక వివరణ విశ్లేషణతో మీకు వివరిస్తాను. అప్పుడు మీరు నా వాదన కరెక్ట్ కాదన్నది మీకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ప్రిలిమ్స్కి వెయిటేజీ ఆధారంగా జనరల్ స్టడీస్కి 100 మార్కులకు తగ్గట్టుగా చదువుకొని పేపర్ 2కి 50 మార్కులకు తగ్గట్టుగా చదువుకుంటే సరిపోతుందేమో అంటే అక్కడే అడిగి ప్రిలిమ్స్లో ఏంటి 150 మార్కులకు ఒక పేపర్ ఇచ్చాడు మనకి. ఒకే పేపర్ 150 మార్కులకి ఇస్తాడు. పేపర్ 1 100, పేపర్ 2 50 మార్కులు. ఆ వెయిటేజీతో మనం చదువుకుంటే ప్రిలిమ్స్ గట్టెక్కిపోతాం కదా, అప్పుడు మెయిన్స్కి మళ్ళీ చదువుకోవచ్చు కదా అని అనుకుంటున్నారేమో. అది కరెక్ట్ కాదండి. ఎందుకు కాదు చెప్తా. మీరు రాస్తున్న ప్రిలిమ్సే చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్, మీకు మెయిన్స్ కాంపిటీషన్ కాదండి, ప్రిలిమ్సే కాంపిటీషన్. ఎలా ప్రిలిమ్స్ కాంపిటీషన్? ఉదాహరణకి
ఒకసారి చూడండి, ప్రిలిమ్స్ని మెయిన్స్లా భావించండి. ప్రిలిమ్సే మీకు మెయిన్స్, మీరు ప్రిలిమ్స్ వేరేగా ప్రిలిమ్స్ అని మెయిన్స్ని వేరేగా మెయిన్స్గా భావించకండి. ప్రిలిమ్స్ మెయిన్స్ ఒకటే, మీరు రాస్తున్నది డైరెక్ట్గా మెయిన్స్ అనుకుని చదవండి. అలా చదివితే ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు క్లియర్ చేయగలుగుతారు. మీకు ప్రిలిమ్స్ ఎందుకు మెయిన్స్తో సమానమో చెప్తారు. ఇక్కడ వినండి, జిల్లాల్లో ఉన్న రకరకాల పోస్ట్, ఇది జిల్లా స్థాయి కాంపిటీషన్, జిల్లా స్థాయి కాంపిటీషన్, రాష్ట్ర కాంపిటీషన్ కాదు, జోన్ కాంపిటీషన్ కాదు. మీ జిల్లాలో ఎంతమంది అప్లికేషన్ పెట్టారో అంతమందితోనే మీకు పోటీ, గుర్తుపెట్టుకోండి. డిఎస్సి టైప్ అన్నమాట. మీ జిల్లాలో మీరు ఎంతమంది రాస్తున్నారో వారితోనే మీకు పోటీ. మీకు ఓపెన్ కేటగిరీ ఉంటుంది, లోకల్ కేటగిరీ ఉంటుంది, మీ రిజర్వేషన్ ఉంటుంది. మీరు ఓపెన్ కేటగిరీ పోస్ట్కి ఎలిజిబుల్, లోకల్ కేటగిరీ పోస్ట్కి ఎలిజిబుల్, మీ క్యాస్ట్ కేటగిరీకి ఎలిజిబుల్. కాబట్టి మీరు మీ జిల్లా పరిధిలో ఉన్న అభ్యర్థులతో మాత్రమే మీరు పోటీ పడుతున్నారు. ఒక జిల్లాలో సాధారణంగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా పోస్టులు ఉన్నాయి. కొన్ని జిల్లాలో 38 ఉన్నాయి, కొన్ని 45 ఉన్నాయి, కొన్ని 50 ఉన్నాయి, కొన్ని 60 ఉన్నాయి, ఇలా ఉన్నాయి ఖాళీలు. ఉదాహరణకి ఒక జిల్లాలో 38 ఖాళీలు ఉన్నాయనుకుందాం. ఒక జిల్లాలో 38 ఖాళీలు ఉన్నాయనుకుంటాం. ఏదో ఒక జిల్లా, ఆ జిల్లాలో ఒక విజయనగరమో, విశాఖపట్నమో, శ్రీకాకుళమో, తూర్పుగోదావరి, కడపో, అనంతపురం, ఏదో ఒక జిల్లా. అఫ్కోర్స్ మారుడాయి, రకరకాలు ఉన్నాయి, నేను అవన్నీ లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఒక జిల్లాలో 38 ఖాళీలు ఉన్నాయి. 38 ఖాళీలకి యావరేజ్గా ఒక 20,000 అప్లికేషన్, ఇది తక్కువ నేను వేశాను, 20,000 అప్లికేషన్స్ నేను తక్కువ వేశాను, గుర్తుపెట్టుకోండి. ఇది లీస్ట్ వర్స్ట్ ఇది అనమాట, ఎస్టిమేషన్, వర్స్ట్ ఎస్టిమేషన్ అంటే లీస్ట్ ఎస్టిమేషన్ అనమాట. ఒక 20,000 అప్లికేషన్లు వచ్చాయనుకుందాం, 20,000 వస్తాయి. ఎందుకు రావు? ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అందరూ పడతాయి, డిఎస్సి అభ్యర్థులు వేస్తారు, గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిపేర్ అందరూ వేస్తారు, సచివాలయం ఉద్యోగులు అందరూ వేస్తారు, అందరూ పడతారు. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ గ్రూప్ 4, ఎందుకంటే ఆ పోస్ట్కు నా క్రేజ్ క్రీమ్ అలాంటిది. అయినప్పటికీ నేను 20,000 అప్లికేషన్లు పడతాయి. తర్వాత 18 ముగింపు అనేది పొడిగించే పరిస్థితి ఉంది, 28-29 తేదీ వరకు పొడిగిస్తున్నట్టుగా మనకు అందింది సమాచారం. పొడిగించినా పొడిగిస్తారు, సర్లేండి, అది వదిలేయండి. మనకి డేట్ పొడిగిస్తారా పొడిగించారా అది మనకు అనవసరం. యావరేజ్ 20,000 అప్లికేషన్లు పడతాయి అనుకుందాం. 20,000 అప్లికేషన్ పడితే 1:5 ఎంత? 527 కాంపిటీషన్. ఒక పోస్ట్కి 527 మంది కాంపిటీషన్లో ఉంటారు. ఒక జిల్లాలో ఒక పోస్ట్కి ప్రిలిమ్స్కి 20,000 అప్లికేషన్లు, 38 పోస్టులు ఉంటే 20,000 అప్లికేషన్లు పడితే 1:5 ఎంత కాంపిటీషన్ అండి? 527. అంటే ఒక ఉద్యోగానికి 527 మంది పోటీ పడుతున్నట్టు లెక్క. ప్రిలిమ్స్ రాస్తున్నారు అన్నమాట, ఒక ఉద్యోగాని కోసం 527. ఇప్పుడు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంతమందికి తీసుకెళ్తాడు? రెండో ప్రశ్న, అదే కదా మీ ప్రశ్న. ఇక్కడ వచ్చినప్పటికి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి తీసుకెళ్లేది మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు, ప్రస్తావించలేదు, ఎక్కడ కూడా నోటిఫికేషన్లో ప్రస్తావించలేదు. ఎంతమందిని తీసుకెళ్లాలన్నది ఎక్కడ చెప్పలేదు, ఎక్కడా ప్రస్తావించలేదు. ఏమన్నారంటే అప్పటి పరిస్థితి బట్టి, సందర్భాన్ని బట్టి మళ్ళీ అది ఎంతమందిని మెయిన్స్కి పిలవాలన్నది నిర్ణయం తీసుకుంటాము అని అన్నారు కదా. రైట్, ఇప్పటి వరకు సాంప్రదాయం చూద్దాం. ఇప్పటి వరకు సాంప్రదాయం గ్రూప్ 1కి అయితే 1:50 పిలిచారండి. గ్రూప్ 2కి అయితే 1:12 and 15 రిజర్వేషన్ ఆధారంగా 12 లేదా 15. ఇక్కడ 15 ఎందుకంటే రిజర్వేషన్స్, ఆ 3 కూడా రిజర్వేషన్స్ కేటగిరీ కోసం అని చెప్పి తీశారు, పిలిచారు 1:15 అనుకోండి. ఇది గ్రూప్ 2కి పిలిచారు అంతే. మిగతా ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ఈ 1:15 అంటే రకరకాల నాన్ గెజిటెడ్ పోస్టులు, కొన్ని గెజిటెడ్ ఎగ్జామ్ ఒకటైంది, అలాగే నాన్ గెజిటెడ్ అలాగే ఒకటైంది, ఇలా కొన్ని ఎగ్జామ్స్ అయినాయి 2017 తర్వాత. ఒక 2-3-4 ఎగ్జామ్స్ అయినాయి. ఆ 3-4 ఎగ్జామ్స్ కూడా ఇదే రేషియో 1:15 లేదా 1:12 రేషియోని పిలిచారు. ఒక గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి మాత్రం 1:50 పిలిచారు, మిగతా అన్నిటికీ ఇదే రేషియోలో పిలిచారు. ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ ఇదే రేషియోలో పిలిచారు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి. మరి ఇప్పుడు తాజాగా గ్రూప్ 4కి ఏవో ఎన్రోల్మెంట్కి
ఎలా పిలుస్తారన్న దాని మీద యథమెద్ధంగా ఆ నోటిఫికేషన్స్లో తేల్చలేదు. అందువల్ల మ్యాక్సిమం ఎంతమందికి పిలవచ్చు అంటే లీస్ట్ అయితే 12-15 మందికి, అత్యధికం అయితే 50 మందికి. ఇంతే కదా మన ముందున్న ఆప్షన్స్. లేదు 1:30 అవ్వచ్చు, అది తెలియదు. అంటే ఎంతమంది పిలుస్తారో తెలియదు. 1:40 అవ్వచ్చు, 1:50 అవ్వచ్చు. అయితే మనం ఎలా లెక్కేసుకోవాలి? 1:50కే లెక్కేద్దాం. నేను అంది ఏంటంటే 1:50 లెక్క పెడదాం. 1:30 వద్దు, 1:15 వద్దు, 1:50 అనుకుందాం. దీనికన్నా పెరిగింది అనుకోండి, అది మీ అదృష్టం, అది మీ అదృష్టం. 1:50 పెరిగింది అనుకోండి, అది మీ అదృష్టం. అందరం అది అదృష్టంగానే భావిద్దాం. కానీ ఇప్పుడున్న ప్రామాణికత, ఇప్పటి వరకు అనుసరిస్తున్న ఒక సాంప్రదాయం, దాన్ని అంటే 1:50 పిలుస్తారా గ్యారంటీయే అని అడగద్దు. అది కేవలం ఒక అంచనా, ప్రొడక్షన్ మాత్రమే, క్యాలిక్యులేషన్, జస్ట్ ఒక క్యాలిక్యులేషన్. కాంపిటీషన్ ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి 1:50 పిలుస్తారనుకుందాం. ఆ నేపథ్యంలో జిల్లాలు ఎంతమంది పిలుస్తారండి? 1900 మంది పిలుస్తారు. అర్థమైందా? 38 పోస్టులు ఉన్నటువంటి జిల్లాలో 20,000 మంది రాస్తే కేవలం 1900 మంది మెయిన్స్కి వెళ్తారు. చూసారా తీవ్రత, పోటీ తీవ్రత. ఒకప్పుడు ఏపీపీఎస్సి పరీక్షలకి అప్లై చేసే అభ్యర్థులు, సీరియస్గా చదివే అభ్యర్థులు 5-10% ఉండేవాళ్ళు. 5-10% చదివేవాళ్ళు, అప్లై చేసేవారు. ఒక 2 లక్షల మంది అప్లై చేస్తే అందులో 5,000 మంది సీరియస్గా చదివేవాళ్ళు. ప్రిలిమ్స్ ఉండేది కాదు, మెయిన్స్ నేరుగా. కానీ రాను ప్రిలిమ్స్ మెయిన్స్ వచ్చిన తర్వాత చదివేవారి సంఖ్య, రాసేవారి సంఖ్య అన్నీ క్రమంగా పెరుగుతున్నాయి. అందరూ సీరియస్గా చదువుతున్నారు. ఎందుకు? అప్పుడు మెటీరియల్ దొరికేది కాదు, ఒకటి మెంటార్షిప్ ఉండేది కాదు, రెండు, మూడేది ఈ స్పిరిట్ ఉండేది కాదు. ఇప్పుడు స్పిరిట్ ఉంది, మెంటార్షిప్ ఉంది, అవైలబుల్గా ఉన్నాయి, మెటీరియల్ అవైలబుల్ ఉంది, ఆన్లైన్లో వచ్చేసినాయి క్లాసులు. ఒకప్పుడు ఏంటంటే విలేజ్ వదిలేసి ఎక్కడికో వెళ్ళి రూమ్ తీసుకొని గంటలు బోర్డు అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చూడాలి. ఇప్పుడు మొబైల్ ఉంటే చాలు, కోచింగ్ అయిపోతుంది కదా. అందువల్ల ఏమైంది? చదివే వాళ్ళ సంఖ్య పెరిగింది, జాబ్ అవసరం పెరిగింది. కోవిడ్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రాని పరిస్థితుల్లో ఉద్యోగం వచ్చిన దాన్ని వదులుకునేదానికి ఎవరూ సిద్ధంగా లేరు. అంటే చదివే వారి సంఖ్య పెరిగింది, పర్సంటేజ్, సీరియస్ యాస్పిరెంట్స్ పర్సంటేజ్ పెరిగింది. ఇక్కడ ఈ నేపథ్యంలో 38 పోస్టులకి 20,000 మంది రాస్తే, నేను అన్నది ఏంటి, 20,000 సంఖ్య పెరగచ్చు, తగ్గొచ్చు, కానీ యావరేజ్ 20,000 మంది రాస్తే ఒక పోస్ట్కే 1:527 కాంపిటీషన్ ఉంటుంది ప్రిలిమ్స్కి. మెయిన్స్కి ఒకవేళ 1:50 పిలిస్తే గుర్తుపెట్టుకోండి, పిలిస్తే ఎక్కువ పిలవచ్చు, తక్కువ పిలవచ్చు, అంతే పిలవచ్చు, అది నాకు తెలియదు. ఒకవేళ ఇది ఒక అంచనా మీద అనేది, ఇదంతా కూడా మన ప్రిపరేషన్ని మెరుగుపరచుకోవడానికి నేను ఇస్తున్నటువంటి ఒక క్యాలిక్యులేషన్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. నేనేట అలా వద్దు, అద్భుతం నా దగ్గర లేదు, మంత్రదాండాలు నా దగ్గర లేవు. మిమ్మల్ని ఇది ఎలాగా అలా జరిగిపోద్దని ముందుగానే చెప్పడానికి, ఇదంతా కేవలం ఒక క్యాలిక్యులేషన్, మీకు మీ ప్రిపరేషన్ మరింత పొదిలెక్కించడానికి, మీ ప్రిపరేషన్లో లోపాలను అధిగమించడానికి, మీరు ఉన్న రిలాక్స్ ఏదో ఉందో ఆ రిలాక్స్ని ఇమీడియట్గా రెక్టిఫై చేసుకొని ఉత్సాహం పడడానికి నేను ఈ రకమైనటువంటి వీడియో చేయడానికి ఇష్టపడతాను. రైట్, 38 మంది అనుకుంటే మీ జిల్లాలో 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు. అఫ్ కోర్స్ నేను అనేది 38 మాత్రమే నేను లెక్కేశాను, 1900 మంది మాత్రమే వస్తారు. మరి ఇక్కడ 20,000 మంది 1900 మంది ఎంత ఎంత కాంపిటీషను? మరి ప్రిలిమ్స్ అన్నది ప్రిలిమ్స్ లాగే చదివితే ప్రిలిమ్స్ గట్టెక్కగలమా చెప్పండి? గట్టెక్కడం సాధ్యమవుతుందా? ఎంత కష్టం అవుతుంది ప్రిలిమ్స్? ప్రిలిమ్స్ దాటగలమా? అప్పుడు రిలాక్స్ అవ్వగలమా? చాలామంది చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసే వాళ్ళు అంతా ఏమనుకుంటున్నారు, ప్రిలిమ్స్కి ఎందుకులే సెలవు పెట్టడం, మెయిన్స్కి సెలవు పెడితే చాలు కదా, చాలా తప్పది. అలాంటి ఆలోచనలు మానుకోండి. ఇప్పుడు ప్రిలిమ్స్ దాటి కదా మెయిన్స్ రాస్తారు, ప్రిలిమ్స్ దాటకుండా మెయిన్స్ రాసేస్తారా? మరి అలాంటప్పుడు ప్రిలిమ్స్కి సెలవు పెట్టండి, మెయిన్స్కి సెలవు పెట్టి ప్రయోజనం ఏంటి? సెలవు పెట్టాలన్నా, తెగించాలన్నా, బ్లడ్ పెట్టాలన్నా ప్రిలిమ్స్ దగ్గరే మీ తాలూకా సత్తాను చాటండి.
ప్రిలిమ్సే మీకు మెయిన్స్ జీవన్ మరణ సమస్య ప్రిలిమ్సే ప్రిలిమ్స్ ఇవతల ఉండిపోతే ఒక అద్భుతమైన అవకాశాన్ని నువ్వు కోల్పోతావు. ప్రిలిమ్స్ దాటలేదు అంటే బ్రహ్మాండమైన ఛాన్స్ని చేజేతులారా కోల్పోతాం. కాబట్టి ప్రిలిమ్స్ని ప్రిలిమ్స్గా చూడకండి, దాన్ని మెయిన్స్గా చూడండి. ప్రిలిమ్స్ ఎప్పుడు చిన్నది కాదు, ప్రిలిమ్సే పెద్దది. చిన్న పోమైనా పెద్ద కర్రతోనే కొట్టాలి. అభ్యర్థులారా, ఫిలిమ్స్ 150 మార్కులే కదా, కాదు మన జీవితాన్ని మార్చేది అది. కాబట్టి ఫిలిమ్స్కి మెయిన్స్కి వేరువేరుగా చదవాలా అన్నదాని నుంచి పక్కకి రండి. ఫిలిమ్స్ మెయిన్స్ అనేవి రెండు వడపోత కార్యక్రమాలు. మనకి మన ఉద్యోగానికి వెళ్ళడానికి రెండు హార్డిల్స్, రెండు పర్వతాలు వాటిని దాటాలి. హిమాలయ పర్వతాలు ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతాననే ఆయన నేరుగా హిమాలయ ఎవరెస్ట్ శిఖరము డైరెక్ట్గా ఎక్కిపోరు. అంతకుముందు చాలా ప్రాక్టీస్ చేసి ఉంటారు వాళ్ళు, చాలా పర్వతాలని అధిరోహించి ఉంటారు, ట్రెక్కింగ్ అనేది చాలా చేసి ఉంటారు. అంత చేస్తేనే అక్కడికి వెళ్ళగలరు. మనం ప్రిలిమ్స్ మెయిన్స్ని వేరువేరుగా చూడొద్దు. ప్రిలిమ్స్ మెయిన్స్ ఒకటే, ఒకే సిలబస్. కాబట్టి ఆ సిలబస్ని ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరిగే నాటికి మనం మెయిన్స్కి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ ప్రిలిమ్స్ నాటికి కంప్లీట్ చేసేయాలి. అదండి, ప్రిలిమ్స్ నాటికే మనం ఆ ఎఫర్ట్ అంతా పెట్టి కంప్లీట్ చేయగలిగితే ప్రిలిమ్స్ అదే సమయంలో మెయిన్స్ రెండు కూడా ఒకే దెబ్బకు రెండు పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రిలిమ్స్ని మెయిన్స్ని వేరువేరుగా చదవడం, ప్రిలిమ్స్ ప్లాను మెయిన్స్ ప్లాను అన్నవి ఏవైనా మీ మైండ్లో ఉంటే అవి తీసేయండి. ప్రిలిమ్సే మెయిన్స్, ప్రిలిమ్స్ దాటడానికి మెయిన్స్కి ఎంత పెట్టాలో అంత పెట్టారంటే ప్రిలిమ్స్ దాటేస్తారు. అక్కడ నుంచి మిగిలిన టైం అంతా మరింత చక్కగా చదవగలుగుతాం. మనకు అప్పుడు చదవడానికి చాలా అద్భుతంగా చదివిస్తూ ఉంటారు కదా. ప్రిలిమ్స్ మెయిన్స్లా చదవడం వల్ల మీరు అద్భుతమైన స్థాయిలో మీ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా పీక్ లెవెల్లో ఉంటుంది, మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, మంచి స్కోర్ వస్తుంది. 150 మార్కులకి 110, 120 మార్కులు మీరు తెచ్చుకోగలిగితే ప్రిలిమ్స్ గురించి ఆలోచనే మీకు ఉండదు, ఇంకా టెన్షన్ ఏముండదు. ప్రిలిమ్స్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉంటుందో తెలిసిన చాలామందికి 80లు 90లు ఈ మధ్యలో చాలా ఎక్కువ మంది ఉంటారు. 150కి వాళ్ళు క్వాలిఫై అవుతారా కాదా అన్నటువంటి డౌట్ ఉంటుంది మీకు. ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ మళ్ళీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఆధారంగా క్వాలిఫై చేస్తారా, క్యాస్ట్ ఆధారం కాకుండా క్వాలిఫై చేస్తారా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఇవన్నీ ఉన్నాయి దీనిలో. ఓపెన్ కేటగిరీ, ఒక రకమైన క్వాలిఫైయింగు, అక్కడ పోస్టుల ఆధారంగా ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా లోపల వెళ్ళి అవన్నీ మనకి ఇప్పుడు తెలియవు. మొత్తం ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత మనకి అది తేలుతుంది. కానీ మీకు ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే 80కి 90కి మధ్యన మనకి మార్కులు వచ్చాయనుకోండి ప్రిలిమ్స్లో, మెంటల్ టెన్షన్, మనకి చాలా మెంటల్ టెన్షన్. అసలు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతామా కామా, ఎవరెవరో చెప్తుంటారు, నాకు 95 వచ్చాయి, నాకు 100 వచ్చాయి, నాకు 110 వచ్చాయి, ఇలా చెప్తుంటారు. ఆ డజన్ చెప్పాడు, ఆ 19 చెప్పాడు మనకు తెలియదు. APPSC చూసుకున్న తర్వాత మనకు వచ్చిన మార్కులే మనకు ప్రామాణిక మార్కు ఉంటుంటాం. అందువల్ల మనం 100 దాటి తెచ్చుకున్నాం అనుకోండి, సేఫ్. 110 మార్కులు వచ్చినాయి అనుకోండి, హ్యాపీగా మెయిన్స్ మీద దృష్టి పెడతాం. దీని గురించి ఆలోచించాం, ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ అన్న మైండ్లోనే ఉండదు. హాయిగా మెయిన్స్కి అక్కడ నుంచి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఒక 40-45 రోజులు టైం ఉంటుంది. ఆ 45 రోజులు పూర్తి స్థాయిలో మన సామర్థ్యాన్ని పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంత మంచి మార్కులు తెచ్చుకున్నామంటే అక్కడికి వచ్చినప్పటికీ బ్రహ్మాండమైనటువంటి స్కోర్తో మనం బయటపడతాం. అంటే బెటర్ స్కోర్ అనేది ప్రిలిమ్స్లోనే రావడం మనకి అత్యవసరం. ఈ మార్కులు కలుపుతారా, కలపరు. కానీ ఈ మార్కులు మీకు ఇచ్చే ఉత్సాహం వేరుగా ఉంటుంది, ఈ మార్కులు మీకు ఇచ్చే ప్రోత్సాహం వేరేగా ఉంటుంది, ఈ మార్కులు మీకు ఇచ్చే బూస్టింగ్ తిరుగు లేకుండా ఉంటుంది, ఈ మార్కుల ద్వారా మీకు లభించినటువంటి స్ఫూర్తి తిరుగులేదు. అందుకు ఇలాంటి మార్కులు సాధించాలి మనం, మంచి మార్కులు తెచ్చుకోవాలి ప్రిలిమ్స్లో, సేఫ్ జోన్లో ఉండాలి. అప్పుడే మనం మెయిన్స్ గురించి మరింత బాగా సమాయత్తం అవుతాం. మెయిన్స్ రాసినట్టు అందుకనే మెయిన్స్గా భావించి రాయమంటున్నాను మీకు. ప్రిలిమ్స్ అన్నదాన్ని చిన్నదిగా 75 ఒకవేళ కటాఫ్ ఆ జిల్లాలో ఉన్న కాంపిటీషన్ ఆధారంగానో అక్కడ పోస్టుల ఆధారంగానో 75 కటాఫ్ కావచ్చు, 80 కటాఫ్ కావచ్చు, 85 కటాఫ్ కావచ్చు, ఎంతైనా కానివ్వండి.
కటాఫ్ దగ్గరకు వచ్చి అయినాడు, లాస్ట్ మినిట్ వరకు రిజల్ట్ ప్రకటించినంత వరకు పుస్తకం సఫీగా చదవలేడు. అది టెన్షన్ ఉంటుంది, క్వాలిఫై అవుతానో లేదు, అవుతానో లేదు, అవుతానో లేదు, ఈ టెన్షన్లోనే సగంట అయిపోతాడు. 100 మెయిన్స్కి ఏం చదువుతాడు? మెయిన్స్లో దృష్టి పెట్టలేడు, మెయిన్స్లో సక్సెస్ అవ్వలేడు. ఎందుకు? ప్రిలిమ్స్ రిజల్ట్ మీద డౌట్ ఉంది కాబట్టి. అదే 110 వచ్చిన అభ్యర్థి, 100 మార్కులు దాటిన అభ్యర్థి, 115 మార్కులు వచ్చిన అభ్యర్థి, 120 మార్కులు వచ్చిన అభ్యర్థి అద్భుతంగా చదవగలుగుతాడు. ఎందుకు? తిరుగు లేకుండా మంచి సేఫ్ జోన్లో ఉంటాడు అనమాట. ఆ మార్కులు తిరగలేదు ఆ పేపర్కి, పేపర్ స్థాయి బట్టి ఆ మార్కులు వచ్చినాయి అనుకోండి, బ్రహ్మాండంగా ఆయన చదువుకుంటాడు మెయిన్స్కి. ఎందుకు అంటే అలాంటి క్లియర్గా ఉన్నాడు, అంటే టెన్షన్ ఉండదు. అందుకు ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్కులు రావాలి అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు చర్చించుకోకండి. చాలామందికి ఇది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది, ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్కులు రావాలండి అని. ఎన్ని మార్కులు ఎలా తేలుతుందండి? జిల్లా కాంపిటీషన్ తెలియాలి, ఎంతమందికి 1:2 ఎంతమందికి పైకి పిలుస్తాడో తెలియాలి మనకి. 1:50 పిలుస్తాడా, 1:30 పిలుస్తాడా, 1:15 పిలుస్తాడా, 1:100 పిలుస్తాడా అన్నది మనకు తెలియదు. ఇప్పుడు తెలియకుండా క్వాలిఫై మార్కులు ఎలా చెప్తారు, ఎన్ని మార్కులు అనేది ఎలా చెప్పగలరు? మీ జిల్లా కాంపిటీషన్, ఏ జిల్లాకి ఆ జిల్లా కాంపిటీషన్, ఏ జిల్లా పోస్టులు ఆ జిల్లా పరిధిలో ఉంటాయి. 38 పోస్టులు వచ్చిన దగ్గర ఒక దగ్గర ఉంటుంది, 60 పోస్టులు వచ్చిన దగ్గర ఒక రకం ఉంటుంది, 55 పోస్టులు ఉన్న దగ్గర జిల్లాలో ఒక రకంగా కట్ ఆఫ్ ఉంటుంది. జిల్లా జిల్లాకి కట్ ఆఫ్ మారిపోతుంది. పేపర్ స్థాయి ఒకటి ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ బిట్లు ఎక్కువ ఇస్తే ఒక రకంగా ఉంటుంది, కరెంట్ అఫేర్స్ బిట్లు ఇస్తే ఎక్కువ ఒక రకంగా ఉంటుంది, ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకనామీ బిట్లు కానీ పెరిగితే ఒక రకంగా ఉంటుంది. అక్కడ ప్రామాణికంగా 100 మార్కులకి అన్ని 5-5 ఇమ్మనే ఇక్కడ లేదు. కొన్ని సబ్జెక్టులు ఉండకపోవచ్చు బిట్లు, కొన్ని సబ్జెక్టులు ఎక్కువ బిట్లు ఉండొచ్చు, మెంటల్ ఎబిలిటీ ఇలాంటివి 20-25 బిట్లు ఉండొచ్చు, కరెంట్ అఫేర్స్ 15-20-30 వాటి బిట్లు ఉండొచ్చు, హిస్టరీ 1 బిట్టే ఉండొచ్చు, జాగ్రఫీ 5 బిట్లు ఉండొచ్చు, ఏవన్నీ ఇవ్వచ్చు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం అన్ని సబ్జెక్టులని చదువుకోవాలి, అన్నింటినీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలి, మంచి ప్యాకేజీగా చదువుకోవాలి. మనం సివిల్స్, మనం ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నటువంటి దాన్ని మన మైండ్ నుంచి తొలగించి ఒకే ఎగ్జామ్ రాస్తున్నాం, ఇది నాకు నా ఉద్యోగాన్ని ఈ పరీక్షతోనే తెలియపోతుంది, నేను ఈ ఉద్యోగం సాధించాలంటే ఈ పరీక్షలో మ్యాక్సిమం మార్కులు తెచ్చుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అన్నది ఇంత చదవండి. అప్పుడు జిల్లా స్థాయి పోటీని తట్టుకోవడానికి తగ్గ సామర్థ్యం మన ఉంటుంది. మనల్ని మనం ముందు నమ్మాలండి. 50,000 అప్లికేషన్ పడ్డాయి, 30,000 పడ్డాయి, 20,000 పడ్డాయి, ఈ పోటీ నేను తట్టుకోగలనా అనుకుంటే నేను ఎప్పటికీ మనం ముందుకు వెళ్ళలేము. వాటి మీద దృష్టి పెట్టకండి. మీరు దృష్టి పెట్టాల్సింది పేపరు, ఆ పేపర్లో మీరు సాధించాల్సినటువంటి మార్కులు. ఇన్ని మార్కులు సాధించాలంటే మనకు ఉన్నటువంటి ఎర్రర్స్, అద్భుతం బలంగా ఉన్న వాటిని మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళడం, సబ్జెక్ట్స్ బలహీనంగా ఉన్నటువంటి సబ్జెక్టుల మీద బాగా దృష్టి పెట్టి మరింత బాగా ఫోకస్ పెట్టి వాటి మీద అవగాహన పెంచుకొని మంచి నోట్స్ తయారు చేసుకొని బాగా రివిజన్ చేసి మంచి ప్రాక్టీస్ టెస్టులు రాసి ఇప్పటికప్పుడు మన తాలూకా సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ ముందుకు సాగడం అవసరం. కాబట్టి మిత్రులారా, ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నటువంటి కాన్సెప్ట్ ఏది ఉందో దాని నుంచి బయటపడండి. మెయిన్స్ ప్రిలిమ్స్ అన్నీ ఒకటే ఎగ్జామ్ అని చదవండి, అప్పుడే మీరు అద్భుతమైనటువంటి సక్సెస్ సాధిస్తారు. ప్రిలిమ్స్కి ఒక ప్లాను, మెయిన్స్కి ఒక ప్లాను, ప్రిలిమ్స్ కొన్ని పుస్తకాలు, మెయిన్స్కి కొన్ని పుస్తకాలు, ప్రిలిమ్స్కి ఒక కోచింగ్, మెయిన్స్కి ఒక కోచింగ్, ప్రిలిమ్స్కి సెలవు పెట్టకుండా మెయిన్స్కి సెలవు పెడుతుందిలే, ప్రిలిమ్స్ అయిపోవాలే, ప్రిలిమ్స్కి ఒక 2-3 రోజులు చదివితే సరిపోతుంది, ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది, మెయిన్స్ బాగా చదువుతుందిలే, ఈ ఇలాంటి ప్రణాళికలు ఏవైనా మీ దగ్గర ఉంటే పక్కన పెట్టేసుకోండి. రైట్, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇది ఎవరిని క్రిటిసైజ్ దైవంచి ఒకటి మీ అందరికీ నా మనవి, ఎవరిని క్రిటిసైజ్ చేయాలని నా ఉద్దేశం కాదు, ఎవరిని తక్కువ చేయాలని కూడా కాదు. మీ అందరూ కూడా బాగా చదవాలి, మీరు సక్సెస్ అవ్వాలి. నిజమైన యాస్పిరెంట్స్, కష్టపడి చదివే యాస్పిరెంట్స్కి న్యాయం జరగాలి. వాళ్ళు మరింత, మీరు మరింత ఉత్సాహంతో చదవాలి. మీకు పొరపాటు మీకు తెలియదు, మీరు ప్రిపరేషన్ మూడ్లో ఉంటారు, మీకు ఆ క్షణంకి ఎవరో ఒకరు నాలెడ్ వచ్చి ఏదో ఒకటి చెప్పేస్తుంటే అదే నిజమని అనుకుంటుంటారు. వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఆ భయంతోనే నేను ఈ వీడియో పెట్టాను తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏమి నన్ను మన్నించండి. మేము మీ మనసుకు గాయపరిచుంటే మిమ్మల్ని ఉత్సాహపరచడానికి, మీ పొరపాట్లు సరిదిద్దడానికి ఇప్పుడే మాకు అవకాశం ఉంటుంది, నాకు అవకాశం ఇప్పుడే ఉంటుంది. మీరు తప్పుదారిలో పొరపాటు, మీరు ప్రయాణించే రూట్ సరిగ్గా లేకపోతే ఎప్పటికీ గమ్యానికి చేరలేరు. అది నా బాధ, నా భయం. అందుకు మీ ప్రయాణం మరింత సుఖవంతంగా సాగాలి, మీ లక్ష్యానికి దగ్గరగా మీరు చేరాలి అంటే రైట్ వేలో మీరు ప్రయాణం చేయాలి.
అందుకు నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి మీ శ్రేయోభిలాషిగా నన్ను భావించండి. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.